దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన ప్రవర్తన, మన మనుగడ, మన క్రియలన్నీ మన దేవుడైన యెహోవా దేవుని దృష్టికి ఇష్టమైనవిగా ఉన్నట్లయితే ఆయన మనందరినీ ప్రేమించి మన పరిస్థితులను మార్చి మన స్థితిగతులను హెచ్చించి మనకున్నటువంటి ఈ దీన స్థితిలో నుండి, మనము అనుభవించుచున్నటువంటి ఈ బాధలన్నిటిలో నుండి, ఈ కష్టాలన్నిటిలో నుండి, ఈ శ్రమలు శోధనలన్నిటిలో నుండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనందరినీ విడిపించి ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. అలనాడు భక్తులైనటువంటి దావీదు, అలాగే దానియేలు, ఇంకా యోసేపు, ఇంకా ఈ పరిశుద్ధ గ్రంథములో వివరించబడిన అనేక మంది భక్తులు, వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకుని దేవునికి ఇష్టమైన రీతిగా ప్రవర్తించారు. కాబట్టే వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ప్రభు వారికి తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపించి, వారిపైన ఎన్ని ఆంక్షలు, ఎన్ని ఆజ్ఞలు వారికి వ్యతిరేకముగా విధించబడినా వాటన్నిటిలో నుండి ప్రభు వారిని తప్పించి రక్షించి దేశములోనే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు. ఈరోజు మనము కూడా ఆయనకు ఇష్టులుగా ప్రవర్తిస్తే సర్వోన్నతమైన స్థలములలో దేవదేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులుగా ప్రవర్తించు వారికి ఈ భూమి మీద సమాధానము కలుగుతుంది. ఇంకా మనము ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఆ దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తున్నాము. కాబట్టే మనము ఆయనను ఏమి అడిగినా అవన్నీ కూడా ఆయన వలన మనకు అనుగ్రహించబడతాయి. ఇంకా మన ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు ఆయన మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేస్తారు. ఇంకా ఆయనకు ఇష్టులుగా ప్రవర్తించుట వలన ఎన్నో ధన్యతలు ఉన్నాయి. అవన్నీ మనం పొందుకున్నట్లుగా మన ప్రవర్తన దేవునికి ఇష్టులుగా ఉండాలి. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారంటే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు అనుకూలముగా భక్తిని చేయుచు, యథార్థ హృదయము కలిగి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు, మన పూర్ణ హృదయముతో దేవుని యందు విశ్వాసమునుంచి నిత్యము ఆయనను కీర్తిస్తూ ఆయనను స్తుతించాలి. అట్టి వారి ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టం. మరి నేటి నుంచి మనం అలాగునా ప్రవర్తిద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మీ దృష్టికి ఇష్టముగా ప్రవర్తిస్తే మా పరిస్థితులన్నిటినీ మారుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.